స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీలకు సంబంధించి 45,000 కోట్ల పైన 5 ఏళ్ల ఖర్చు పెట్టాం. ఎస్టీలకు సంబంధించి 17,000 కోట్లు మొత్తం 62,000 కోట్లు పైచిలుకు ఆయా వర్గాలకి ఖర్చు పెట్టి వాళ్ళ కేటాయించిన నిధులు అక్కడే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పెట్టి 1,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఆ దళిత వాడల్లో గిరిజన ఆవాసాల్లో ఖర్చు పెట్టి డెవలప్ చేశాం. అదేవిధంగా అనేక స్కీములు ప్రత్యేకమైనటువంటి పథకాలు విదేశీ విద్య కావచ్చు, ఎన్టీఆర్ విద్యోన్నతి కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు, ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి రుణాలు కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి బ్యాంక్ లింక్డ్ స్కీములు కానీ ఇతరత్ర ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వాళ్ళకి స్వయం సమృద్ధి కల్పించేటటువంటి కార్యక్రమాలకి ఆర్థికంగా ఊతం కల్పించినటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు ఏ కార్యక్రమం లేవు. కామన్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు అమ్మఒడి అంటాడు 14,000 ఇచ్చి ఇలా 70,000 పైన నాన్న బుడ్డి పేరు మీద లాగేస్తా ఉన్నారు. అనేక రకాలుగా అన్ని వర్గాల్ని ఈ సంక్షేమం పేరు మీద మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇచ్చేది గోరంతా లాగేది మాత్రం కొండంత అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు రద్దు, చంద్రన్న బీమా రద్దు, పెండ్లి కానుకలు రద్దు, పండుగ సందర్భంగా ఇచ్చేటటువంటి అన్ని పండుగలు రంజాన్ తోఫా కానీ క్రిస్మస్ కానుక కానీ సంక్రాంతి కానుక కానీ ఈ పండుగ కానుకలన్నీ రద్దు, బీసీలకు సంబంధించి ఆదరణ పథకం రద్దు, నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి రద్దు, 6 లక్షల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి రద్దు చేసి ఇవాళ జాబ్ క్యాలెండర్ ఆ రోజు 2019కు ముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2,30,000 కాదు కదా 3,000 ఉద్యోగాలు కూడా ఈ రోజుకి 3 ఏళ్లలో ఫిల్ చేయనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం కేసీఆర్ 91,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఏపీపీఎస్సీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. డిఎస్సి ఎప్పటికప్పుడు డిఎస్సి ఫిల్ చేసి టీచర్ పోస్టులు మొత్తం భర్తీ చేస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి టీచర్ పోస్టులు రద్దు కాదు, స్కూళ్లే రద్దు చేసేసి ఉపాధ్యాయ వృత్తి చేసేటటువంటి వాళ్ళని ఇళ్లలో కూర్చోబెడతా ఉన్నాడు. బీఈడి బీడిఎడ్ చేసినటువంటి నిరుద్యోగ మొత్తాన్ని కూడా ఇళ్లలో కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఈ మోసగారి ప్రభుత్వం 34 టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. శిశుపాలు తప్పులు కాసినట్టు 100 తప్పులు కాదు, ఇక్కడ 1,000 తప్పులు అయిపోయినాయి. ఎక్కడో పోవక్కర్ల, పక్క రాష్ట్రం పోతే అర్థమవుద్ది మనకి, పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయి ఈ రాష్ట్రం కంటే తక్కువ, మందు రేట్లు ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి తయారు చేసి అమ్ముతా ఉన్నాడు, పక్క రాష్ట్రం పోతే మందు రేట్లు చీపు. అదేవిధంగా భారతీయ సిమెంట్స్ కానీ ఇతర సిమెంట్స్ కానీ ఐరన్ కానీ ఈ రాష్ట్రంలో ఎంత రేట్లు ఉన్నాయి, పక్క రాష్ట్రం తెలంగాణ కానీ తమిళనాడు కానీ పక్కనున్న కర్ణాటక పోతే ఏ రేట్లు ఉన్నాయో చూడండి. ఇలా పనిచేసేవాడికి పని లేదు, కూలి పని కూడా లేక బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ వర్కర్స్ 30 లక్షల మంది పైన అర్ధాకెలతో అలమటించిపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసకర పరిస్థితులు, ఈ రాష్ట్రంలో పరిపాలన చూసి పక్క రాష్ట్రంలో తెలంగాణ మంత్రులు అవహేళన చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ, దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇతో పలుకుతా ఉన్నా. ఈ పరిపాలన అనేది అసలు జగన్మోహన్ రెడ్డికి చేతవా? నువ్వు ఎందుకు మోసపూరితంగా పరిపాలన చేసి ఒక ఎగతాళి చేస్తూ ఉన్నావు, రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా అవమానిస్తూ ఉన్నావు, రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేసి ఈ రోజున భవిష్యత్తు లేకుండా ఇవాళ ఉన్నటువంటి యువతకు కానీ విద్యార్థులకు కానీ భవిష్యత్తు అనేది అంధకారమయం అయిపోయిన పరిస్థితుల్లో ఇవాళ 1,000 తప్పులు అయిపోయినాయి. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల ప్రతి ఒక్కరి మీద కూడా, ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనకు ఉన్నటువంటి కష్టాలని చెప్పేదానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పెద్దలు